నా కుటుంబంలో లేదా పొరుగు వారిలో వారి కమ్యూనిటీలో ఎవరి అయినా చర్మంపై లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే లేదా దృష్టివాది కారణంగా కనిపించే అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి పూర్తి చికిత్స తీసుకునేలా సూచన వేస్తారని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యులలాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స ఆత్మగౌరవాన్ని అతతో చికిత్స అందిస్తాను. దృష్టివాది పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన వివక్షత చూపరాదు. దృష్టివాదికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో దృష్టివాది రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు నుంచి జగిత్యాల జిల్లాలో స్పర్శ్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 12 ఫిబ్రవరి వరకు ప్రతి గ్రామంలో ఈ కలెక్టర్ గారి సందేశాన్ని ప్రతిజ్ఞ చేయించడం, ప్రతి గ్రామ సర్పంచ్ తోటి అక్కడ సమావేశాన్ని ఏర్పరిచి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. మరియు ఈ ప్రోగ్రాంలో ఈ లెప్రసీ మీద ప్రతి విలేజ్లో అవేర్నెస్ క్యాంపెయిన్ మా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి చోట క్యాంపులు కండక్ట్ చేయడం కానీ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ స్టూడెంట్స్ లోపల చేయడం జరుగుతుంది. ఈ 12th వరకు ఇది ఉంటుంది. ఆ లోపల మేము కంప్లీట్గా అవేర్నెస్ తేవడానికి ప్రయత్నిస్తాం. రేపటి నుంచి పల్స్ పోలియో ప్రోగ్రామ్ ప్రారంభించడం జరుగుతుంది. మన జిల్లాలో 507 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ట్రాన్సిట్ పాయింట్స్ 13 ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 0 to 5 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు 94,860 మంది ఎస్టిమేటెడ్ చిల్డ్రన్స్ ఉన్నారు. మనం పిఎస్సి వైజ్గా మేము ఆల్రెడీ మేము వ్యాక్సిన్ సప్లై చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 2028 మంది ఆరోగ్య సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ 0 to 5 ఇయర్ చిల్డ్రన్ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ వేయించి ఈ సద్వినియోగం చేసుకోవాలని నేను జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.